హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫీల్ గుడ్ లైఫ్ వేదిపుర ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే డే 1 ఆఫ్ ఉమాట్ వన్ మీల్ డే ఫైనల్లీ వన్ మీల్ డేకి వచ్చేసాం అన్నమాట మీరు చూసినట్లయితే 20/4 లో వెయిట్ అనేది స్ట్రక్ అయిపోయింది లాస్ట్ 3 డేస్ వరకు కూడా 82.5 వరకు ఉన్నట్లుంది కదా సో మరి స్ట్రక్ అయిన వెయిట్ ఈ ఉమాట్ లో మూవ్ అవుతుందా అండ్ ఈ ఉమాట్ జర్నీలో వెయిట్ ఎంత లూజ్ అవుతారు అనేదంతా తెలుసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు మీరంతా మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము వెయిట్ లాస్ ఎంత ప్రోగ్రెస్ ఉంటది అని తెలుసుకోవడానికి బట్ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఇంట్లో బాగా రిలేటివ్స్ ఉన్నారండి అరౌండ్ 10 మెంబర్స్ ఉన్నారన్నమాట ఇంట్లో సో స్పెషల్ గా నాకు కుక్ చేయడానికి అయితే అవ్వట్లేదు ఏం కుక్ చేస్తున్నాను అది వరకే మా హస్బెండ్ కి ఇస్తున్నాను మేబీ ఒక 4-5 డేస్ ఇట్లా ఉంటుంది ఈ ఉమాట్ లో ఆ తర్వాత నేను స్పెషల్ డిషెస్ ఏమన్నా కూడా డైట్ రిలేటెడ్ వి చేయగలుగుతాను అండ్ ఇంకొకటి ఏంటంటే డే 1 వెయిట్ అనేది మేము క్లిక్ చేయటం మర్చిపోయాం అన్నమాట హడావిడిలో సో మరి అంతమంది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పని అయితే చాలా ఉంటుంది కదా అండ్ ఆ హడావిడిలో పడిపోయి వెయిట్ క్లిక్ చేయటం నేను మర్చిపోయాను మా హస్బెండ్ మర్చిపోయారు అనమాట సో ఈ డే 1 వీడియోలో అయితే వెయిట్ మీకు చూపించట్లేదు బట్ డే 2 వీడియో నుంచి అయితే ఎవ్రీడే మర్చిపోకుండా క్లిక్ చేసి వెయిట్ అయితే మీకు చూపించేస్తాము సో ఈ రోజు మాత్రం ఆ విషయంలో మీరు మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలి వెయిట్ అనేది క్లిక్ చేయలేకపోయాము మరి ఈ రోజు ఏం ఫుడ్ ఇస్తున్నాను ఎంత ఫుడ్ ఇస్తున్నాను క్యాలరీస్ మీట్ అవుతున్నారా లేదా ఇన్సైడ్స్ ఏమున్నాయి అన్ని తెలుసుకోవడానికి ఎక్సైటెడ్ గా ఉన్నారా అలా అయితే వీడియోలోకి వెళ్ళాలి కదా వీడియోలోకి వెళ్ళడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ వీడియోస్ ఇస్తాను అనేది నేను డెఫినెట్లీ చెప్పగలను సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి చలో సో ఈ ఉమాట్ జర్నీ వచ్చేసి మేము ఒక అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ అనేది ఏంటి అంటే ఉమాట్ నేను వెయిట్ లాస్ అయ్యే వరకు నువ్వు చేసినట్లే చేస్తాను అంటే ఇప్పుడు 82 అట్లా ఉన్నారు కదా 82.5 అలాగా అండ్ డిజైర్డ్ వెయిట్ 70 అనమాట సో నెక్స్ట్ 12 కేజెస్ తగ్గే వరకు ఉమాటే చేస్తాను మధ్యలో వెయిట్ స్ట్రక్ అండ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే అది మూవ్ చేసి నెక్స్ట్ విండోకి అట్లా చేద్దాం 1 వీక్ అని చెప్పేసి అన్నారు బట్ నేనేం సజెస్ట్ చేశాను అంటే మీరందరూ ఏడిఎఫ్ ఇవి అడుగుతున్నారు కాబట్టి నేను ఒక 15 డేస్ ఉమాట్ చేసి తర్వాత ఏడిఎఫ్ ట్రై చేస్తారా అని అడిగాను అనమాట లేదు ఉమాట్ చేసిన తర్వాత చేస్తాను అని అంటున్నారు మరి ఇది ఎన్ని రోజులు అవుతుంది అనేది నాకు తెలియదు సో మేబీ ఈ వీడియో నేను పోస్ట్ చేసే టైం కి డిసైడ్ చేసేసుకొని నేను థంబ్నెయిల్ లో పెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో అది ఇప్పుడు వీడియో షూట్ చేసే టైంకి అయితే డిసైడ్ చేయలేదు బట్ ఎనీ హౌ ఈ రోజు మరి నేను ఏం ఫుడ్ ఇస్తున్నాను అండ్ ఉమాట్ లో మేము ఎంచుకున్న టైం వచ్చేసి మధ్యాహ్నం 1 to 2 అండి బట్ నేను ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ బఫర్ పెట్టి 1 to 3 మధ్యలో తినమని చెప్పాను బికాస్ నాకు ఈ హడావిడిలో ఆ టైంకి నేను ప్రొవైడ్ చేయగలనా లేదా అనేది నాకు తెలీదు అండ్ మోర్ ఓవర్ ఆయన నిద్ర టైమింగ్ కదా సో దానిలో ఒక 1/2 అవర్ అటు ఇటు లేట్ అయినా కానీ ఆ క్యాలరీస్ మీట్ అవ్వాలంటే కంపల్సరీ 1 అవర్ స్టార్టింగ్ లో అంటే 1 కంటే మనం 1 కి ఈటింగ్ స్టార్ట్ చేసేయాలి కొంచెం అటు ఇటు అయినా కానీ ఒక 1/2 అవర్ కొంచెం బఫర్ లాగా నేను 1 నుంచి 2:30 వరకు అని పెట్టాను అనమాట సో 2:30 లోపు తింటారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మళ్ళీ మధ్యాహ్నం 1 వరకు ఏమీ తినరు అనమాట అండ్ ఈ ప్రాసెస్ లో ఒమాట్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఈ రోజు నుంచి ఆయనకి యాపిల్ సైడర్ వెనిగర్ 1 కప్ బ్లాక్ కాఫీ 2 కప్స్ వాటర్ ఆల్మోస్ట్ 4 లీటర్స్ ఇంకా సోడా 1 గ్లాస్ ఇవన్నీ నేను ఫాస్టింగ్ పీరియడ్ లో ఇస్తున్నాను బికాస్ సో దట్ ఆకలి లేకుండా ఉంటుంది అనమాట ఆకలిని ఓవర్కమ్ చేయడానికి ఇవి కొన్ని టిప్స్ ఎప్పుడు మన టమ్మీని ఫుల్ గా ఉంచుకోవాలి మనం 4 లీటర్స్ వాటర్ తాగేసరికి మనకి కొంచెం ఫుల్ గా ఉంటుంది అది కాకుండా మళ్ళీ మనం ఎక్స్ట్రాగా యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ ఇస్తున్నాము బ్లాక్ కాఫీ ఇష్టంగా తాగుతారు సో బ్లాక్ కాఫీ 1-2 కప్స్ ఇస్తున్నాము అండ్ బ్లాక్ కాఫీ డైజెషన్ కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి మా హస్బెండ్ నుంచి చూసాను అనమాట ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే వెంటనే బ్లాక్ కాఫీ తీసుకుంటున్నారు చాలా మంది అడుగుతున్నారు కదా నన్ను కాన్స్టిపేషన్ అని మీకు అలవాటు ఉన్నా లేకపోయినా 1 కప్ బ్లాక్ కాఫీ తాగి చూడండి ఫ్రీ మోషన్ అవుతుంది ఇది మాత్రం పక్క బట్ ఇది ఎంతమంది బాడీ టైప్స్ కి సెట్ అవుతుందని నాకు తెలియదు మా హస్బెండ్ విషయంలో నేను చూశాను కాబట్టి షేర్ చేస్తున్నాను అనమాట మీలో కొంతమందికి యూజ్ అవ్వచ్చు కదా సో అందుకని షేర్ చేస్తున్నాను అండ్ దీంతో పాటుగా 1 గ్లాస్ ఆఫ్ సోడా ఎందుకు అంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి సో ఇవన్నీ అయితే ఫాలో అవుతున్నాము అండ్ ఇక్కడ మెటబాలిజం క్యాలరీస్ ఒకవేళ ఎక్కువ తీసుకోలేకపోతే ఈ 1 అవర్ రేంజ్ లో అనే ఉద్దేశంతో మెటబాలిజం ని బూస్ట్ చేయడానికి మాత్రమే యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ ని యూజ్ చేస్తున్నాము
సో ఓవరాల్ గా ఒమాడ్ అయితే మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో డే వన్ ఆఫ్ ఒమాడ్ లో నేను ఏం ఫుడ్ ఇచ్చాను అండ్ నేను ఒమాడ్ లో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి కంటిన్యూ చేస్తున్నానండి. బికాస్ చాలా మందికి తెలియదు కదా, ఒకవేళ అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే యాప్ యూజ్ చేసేసి ఇట్లా చూస్తారు, బట్ ఆ యాప్ గురించి డీటెయిల్స్ యూజ్ చేయటం తెలియని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఒమాడ్లో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ నేను ఇచ్చే మీల్ అండ్ దాని న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ దాని క్యాలరీస్ అండ్ ఇన్సైట్స్ అన్నీ అయితే మీరు చూసేయచ్చు. డే వన్ ఆఫ్ ఒమాడ్లో ఫస్ట్ ఫాస్ట్ బ్రేక్ చేయడానికి ఒక బనానా ఇస్తున్నారు, అది కూడా చాలా చిన్న బనానా ఇస్తున్నాను అనమాట. ఆ తర్వాత కాఫీ తాగుతా అన్నారు. సో కాఫీ ఇచ్చేసి ఆ తర్వాత నేను మెయిన్ మీల్ చూపిస్తాను. సో ఫాస్ట్ బ్రేక్ చేసి బనానా తీసుకున్న ఒక 5 మినిట్స్కి నేను ఒక కప్ ఆఫ్ కాఫీ అయితే ఇస్తున్నాను, ఒక పెద్ద కప్ అండి. నేను కాఫీ మీకు ఎప్పుడు కూడా నేను లో ఫ్యాట్ మిల్క్ స్కిమ్డ్ మిల్క్ యూజ్ చేస్తాను. దీనికి స్కిమ్డ్ మిల్క్ ప్లస్ షుగర్ అయితే వేస్తాను, షుగర్ లేకుండా కాఫీ అస్సలు తాగరు మా హస్బెండ్. సో షుగర్ నేను ఆల్మోస్ట్ 1 ఫుల్ స్పూన్ షుగర్ వేస్తాను అనమాట. నేను ఇప్పుడు బ్రౌన్ షుగర్ నా దగ్గర అయిపోయింది, సో నేను నార్మల్ షుగరే యూజ్ చేశాను. సో మీల్ టైంలో ఇస్తున్నాను, ఫస్ట్ తాగుతా ఉన్నారు. సో ఫాస్ట్ బ్రేక్ చేసిన వెంటనే నేను కాఫీ అయితే ఇస్తున్నాను అనమాట. ఒమాడ్లో మెయిన్ మీల్లో మీరు చూస్తే కనుక పెసరట్లు అనమాట, చాలా హెల్దీ ప్రోటీన్ కంటెంట్, హై ప్రోటీన్ కంటెంట్. నేను యాక్చువల్లీ 3 పెసరట్లు ఇస్తున్నానండి, ఇంట్లో చేసినవి మీడియం సైజు. ఇక్కడ 2 చూపిస్తున్నాను, ఇంకొకటి పొయ్యి మీద ఉందనమాట. సో వేడివేడిగా ఇద్దామని చెప్పేసి సో 3 పెసరట్లు విత్ పీనట్ చట్నీ ఇంకా వేస్తాను. ఆల్మోస్ట్ ఒక 5 to 6 టేబుల్ స్పూన్ పీనట్ చట్నీ ఇస్తాను, అలాగే 1 కీరా ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనం న్యూట్రిషనల్ వాల్యూ చూడాల్సింది పెసరట్టుకి, నేను ఇక్కడ చూపిస్తా చూడండి. మనకి పెసరట్లో వచ్చేసేసి 3 మీడియం సైజ్ హోమ్ మేడ్ పెసరట్టుకి ప్రోటీన్ 23.6 గ్రామ్స్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 55.5 గ్రామ్స్, ఫ్యాట్స 16.5 గ్రామ్స్ అండ్ ఫైబర్ 16.5 గ్రామ్స్. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కార్బ్స్ కూడా ఇంత ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ వస్తున్నప్పుడు 55 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ తీసుకోవటం అయితే తప్పని నాకు అనిపించట్లేదు. సో చాలా అంటే చాలా హెల్దీ అండి పెసరెట్లు. డెఫినెట్లీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి, ఇంతకు మించిన హెల్దీ ఫుడ్ అయితే మీకు దొరకదు నన్ను అడిగితే. సో పెసరట్టు ఇచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్కి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ బనానా తర్వాత ఒక 5 మినిట్స్, కాఫీ తర్వాత ఒక 10 మినిట్స్, అలాగే పెసరట్టు తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా గ్యాప్ ఇస్తున్నానండి. సో దట్ 1 అవర్ లేదా 1 అవర్ 15 మినిట్స్ వస్తుంది మనకి. సో పెసరట్టు తర్వాత 1 కటోరీ రైస్ అండ్ అలాగే 1 కటోరీ దాల్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి చింతచిగురు పప్పు అనమాట. సో చింతచిగురు పప్పులో మనం న్యూట్రిషనల్ వాల్యూ తెలుసుకోవాలి కదా, ఇక్కడ చెప్తాను చూడండి. సో చింతచిగురు పప్పులో న్యూట్రిషనల్ వాల్యూస్ మనం చూసుకుంటే కనుక ప్రోటీన్ 6.9 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 18.6 గ్రామ్స్, ఫ్యాట్స్ 1.8 గ్రామ్ అండ్ ఫైబర్ 3.7 గ్రామ్ ఉంది. ఈరోజు ఓవరాల్ హోల్ మీల్లో ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ కూడా మంచి లెవెల్స్లో రీచ్ అయ్యాలనుకుంటున్నాను. మనం ఇన్సైట్స్ అయితే మీరు ఎండ్ వరకు ఉండి వెయిట్ చేసి చూడాలి. సో మెయిన్ మీల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒమాడ్లో నేను ఇవి ఇస్తున్నాను అనమాట. ఒక టంబ్లర్ ఫుల్ ఆఫ్ బటర్ మిల్క్, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో సాల్టెడ్ బటర్ మిల్క్, అలాగే పీనట్ చిక్కీ పప్పు చెక్క అనమాట ఇది ఇస్తున్నాను అనమాట. అండ్ దీనిలో మనం న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేసి బటర్ మిల్క్కి చూడలేదు ఇప్పటి వరకు. సో దీనిలో వచ్చేసి ప్రోటీన్ 2.3 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 2.3 గ్రామ్స్, ఫ్యాట్స్ 3 గ్రామ్స్ అండ్ ఫైబర్ 0 ఉంటుందండి. అది బటర్ మిల్క్ న్యూట్రిషన్ వాల్యూ. పీనట్ చిక్కీ ఆల్రెడీ 20x4 వీడియోస్లో మనం న్యూట్రిషన్ వాల్యూ అనేది చూసాము. సో ఓవరాల్గా ఈ రోజు కంప్లీట్ మీల్, 1 మీల్ ఏ డేలో కంప్లీట్ మీల్ అయితే ఇవి. వీటిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయండి ఇన్సైట్స్ అయితే నెక్స్ట్ స్క్రీన్ షాట్లో మీరు చూసేసేయచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా డే వన్ ఆఫ్ ఒమాడ్ అయితే ఇలా గడిచిపోయింది. బట్ నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే మీకు వెయిట్ చూపించలేకపోయాను అని. బికాస్ నా ఒపీనియన్ ఏంటి అంటే వెయిట్ డెఫినెట్లీ మూవ్ అయి ఉంటుందేమో స్ట్రక్ నుంచి అనేది నాకు ఎక్కడో హోప్ ఉంది. బికాస్ మధ్యలో ఒక చీట్ డే పెట్టారు అండ్ ఆ చీట్ డే నేను షూట్ చేయలేకపోయాను. సో
అది బికాస్ చెప్పాను కదా రిలేటివ్స్ వచ్చారు, రిలేటివ్స్ తో పాటు నేను ఇంట్లో చేసినవన్నీ తినేసారనమాట. అండ్ మధ్యలో ఫ్రైడే వచ్చింది, ప్రసాదాలు కూడా తిన్నారు, కొన్ని ప్రసాదాలు చేస్తే. సో ఇట్లాగా చీట్ డేలో అన్ని తినేశారు. సో ఇఫ్ పాసిబుల్ నేను చీట్ డేలో ఏమేమి తిన్నారు అని ఇక్కడ ఒక ఇమేజెస్ యాడ్ చేస్తాను, చూడండి. సో నా దగ్గర ఉన్న ఇమేజెస్ వరకు అయితే మీకు ఇక్కడ చూపించాను కానీ, బట్ ఫుడ్ పరంగా అయితే నేను ఆ రోజు క్లిక్ చేయలేదు కాబట్టి మీకు ఇమేజెస్ చూపించలేను కదా. సో ఇక్కడ నేను ఓవరాల్ గా చెప్తాను ఆ రోజు యాక్చువల్లీ ఏమేమి తిన్నారు అంటే, మార్నింగ్ వన్ ప్లేట్ ఆఫ్ బోండా తిన్నారు, తర్వాత పాయసం తిన్నారు ఒక హాఫ్ కటోరీ. అండ్ మనం రెగ్యులర్ గా ఎట్లుంటాము బింజ్ ఈటింగ్ అంటే మధ్యలో స్నాకింగ్ ఇవన్నీ చేస్తూ చేశారనమాట చీట్ డే అనేది. అండ్ మధ్యలో బిస్కెట్స్ మీరు చూసారు కదా, ఆ బిస్కెట్స్ తీసుకున్నారు, సోడా తాగారు, కూల్ డ్రింక్ తాగారు, పాయసం మళ్ళీ తిన్నారు, అండ్ శాండ్విచ్ వెజ్ శాండ్విచ్ తిన్నారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆయనకి నచ్చినవన్నీ తినేశారనమాట. యాక్చువల్లీ ఈ బిస్కెట్స్ అవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ గా ఏమి ఉండదు కానీ, బట్ ఎదురుగా కనిపించే చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి ఒక 3 or 4 బిస్కెట్స్ తినేశారనమాట. సో అట్లాగా చీట్ డేని కంప్లీట్ చేశారు కాబట్టి నేను అనుకున్నాను వెయిట్ తగ్గి ఉంటుంది అనుకున్నాను, బట్ ఈరోజు తీయాలి అని అనుకున్నా కానీ వెయిట్ అయితే క్లిక్ చేయలేకపోయాము డే 1. సో రేపటి వీడియోలో మాత్రం డెఫినెట్ గా మీకు వెయిట్ అనేది నేను చూపిస్తాను, అండ్ బిలీవ్ మీ వెయిట్ పక్కాగా తగ్గుతుంది, ఐ నో దట్ బికాస్ నేను చేసిన డైట్ ని దాని ప్రకారం ఫాలో చేస్తున్నా కాబట్టి డే 2లో వెయిట్ అయితే పక్కాగా తగ్గుతుందండి, నేను గ్యారంటీ ఇచ్చేస్తాను. అండ్ రేపటి వీడియో కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్, బాయ్.